తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది దాదాపు అరవై ఐదుకు పైగా సీట్లలో అయితే కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది ఇప్పటికే మూడు సీట్లలో అయితే కాంగ్రెస్ విజయం సాధించింది అశ్వరావుపేట ఇల్లేందు అలాగే ఉమ్మడి కర్నూడ జిల్లాకు సంబంధించి రామగుండం నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయితే విజయం సాధించారు అయితే కాంగ్రెస్ విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అయితే భారీగా సందన నెలకొంది సో రేవంత్ రెడ్డిని కలవడానికి అయితే ప్రముఖులతో పాటు పోలీసులు కూడా భారీగా తరలివచ్చారు ముఖ్యంగా డీజీపీ అంజన్ కుమార్ యాదవ్ అలాగే సిపిలు కమిషనరేట్లు అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్ల సిపిలు కూడా రేవంత్ రెడ్డిని కలిశారు సో మనం ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఓడలు బండ్లు అవుతాయి బండ్లు అవుతాయి అవుతాయని చెప్పేసి రాజకీయంలో ఇది ఎప్పటి నుంచో ఉన్నది సో మనం గతంలో చూసుకోవచ్చు రేవంత్ రెడ్డిని ఇప్పుడు పోలీసులు కలిసింది ఆ ఇంట్లోనే రేవంత్ రెడ్డిని అయితే తలుపులు పాలగొట్టే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు అదే పోలీసులు ఇప్పుడు అదే పోలీసులు వచ్చి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలుపుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు రాజకీయ ఏది కూడా శాశ్వతం కాదు సో ప్రతి ఒక్కటి కూడా మనం గమనించవచ్చు స్టార్టింగ్ నుంచి రేవంత్ రెడ్డిని అయితే తలుపులు పాలగొట్టి అరెస్ట్ చేయడం ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూతురు పెళ్ళి అప్పుడు కూడా రేవంత్ రెడ్డి జైల్లో ఉండడం ఒక్కరోజు కూతురు పెళ్లి కోసం బయటకు రావడం ఇదంతా కూడా అప్పట్లో మనం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం చూశాడు రేవంత్ రెడ్డి అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ కూడా తనను తన బిడ్డ పెళ్లిని చూసుకోకుండా ఇంత వేధించాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి ఆవేదనగా అయితే మాట్లాడారు మిత్తికి మిత్తి చెల్లిస్తా అని చెప్పేసి అయితే అప్పుడు సవాల్ విసిరారు ఆ దిశగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే విజయం సాధిస్తుంది ముఖ్యంగా ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి అయితే పోలీసులు అరెస్ట్ చేసిన చోటనే పోలీసులు వచ్చి దండం పెట్టడం అంటే సెకండ్ ఇవ్వడం వంటి చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం అయితే ఉంది కిరణ్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్